బులితెరలో స్టార్ యాంకర్గా పేరుంది రష్మి గౌతమ్ హాట్ జబర్దస్త్ యాంకర్గా గత తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది సో తన అందంతో అలాగే తన చలాకితనంతో అలాగే డాన్స్ టాలెంట్తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తోంది వెండితెరలు అవకాశాలు వచ్చినా తనకు మనసుకు నచ్చితే తప్ప వాటిని సెలెక్ట్ చేయడం లేదు మరికొందరేమో అనసూయకు అవకాశాలు వస్తున్నాయి ఆమెకి మాత్రం రావడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తే తనకి కూడా సమాధానం చెప్తుంది పాత్ర డబ్బులకు కాదు నచ్చాల్సింది నాకు నచ్చాలి డబ్బులు ఎంత ఆఫర్ చేసినా క్యారెక్టర్ నాకు నచ్చకపోతే నేను చేయట్లేదు అంటూ రష్మి చెప్పింది అంతేకాదు ఒకటి రెండు బోల్డ్ సినిమాలు చేసినంత మాత్రాన దర్శకులు నిర్మాతలు తనని అలాంటి రోల్స్తోనే సంప్రదిస్తున్నారని మంచి అవకాశం వస్తే తప్పనిసరిగా చేస్తానంటోంది అంతేకాకుండా ఈ విషయం పట్ల ఎన్నోసార్లు కూడా చెప్పింది రష్మి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తోంది శంకర్లో ఆమె ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చేయబోతోంది ఇది నిజంగా భారీ అవకాశమే ఇక సుడిగాలి సుధీర్తో తన ప్రేమ వ్యవహారం గురించి ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయింది ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం కూడా కరువైపోతోంది గత తొమ్మిదేళ్లుగా మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెప్తూనే ఉన్నాం స్క్రీన్ కోసం మేము అలా నటించాము తప్ప మా ఇద్దరి మధ్య ప్రేమ అసలు ఎప్పుడూ కలగలేదు మరి సుధీర్ నన్ను ప్రేమించారని నేను రిజెక్ట్ చేశానని వార్తలు వస్తూ ఉంటాయి అందులో కూడా నిజమేమీ లేదు ఖచ్చితంగా సుధీర్ నేను ఫ్రెండ్స్ మాత్రమే అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నారని వస్తాయి కానీ అవి ఏవీ కాదు సో సుధీర్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మీరు అలా కెమిస్ట్రీలో మీకు నచ్చితే మీరు అలాగే అనుకోండి దానివల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు అసలు నేను పెళ్లి గురించి ఇప్పట్లో నేను ఆలోచించలేదు నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి నేను చేయాల్సిన పనులు ఉన్నాయి అవయ్యే వరకు ఆ టాపిక్ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు అందుకే నా త తమ్ముడికి కూడా పెళ్లి చేసేయడం జరిగింది ఇక నేను భవిష్యత్తులో ఒకవేళ పెళ్లి చేసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే కరియర్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే సినిమా ఇండస్ట్రీ కాకుండా వేరొక వ్యక్తిని ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకుంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది రష్మి గౌతమ్